వారి సమస్యల్ని దూరం చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ జిల్లాల విభజన రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏమైనా ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఉంటే అవి తెలియజేయడానికి కూడా మరి మార్చి 2వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో మా నియోజకవర్గమే నాకు తెలిసి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ పట్టు దాటిన వెంటనే కాయం కాయం పెట్ట నుంచి నా కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే తిరుపతికి 5 నిమిషాల దూరంలో ఉన్న నా నియోజకవర్గాన్ని చిత్తూరులో కలపటం వల్ల మా కాన్స్టిట్యూన్సీ 5 మండలాలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా బాలాజీ డిస్టిక్ట్ లోకి నగిరి నియోజకవర్గాన్ని కలపాలని ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా తుడా పరిధిలో మా నగిరి నియోజకవర్గం ఉండటం వల్ల ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. పార్క్స్ కానీ రోడ్స్ కానీ హాస్పిటల్స్కి అలాగే చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి సిఎస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు నేను విజయవాడ వెళ్తున్నాను. గడ్కరీ గారు వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని జగన్ గారికి కూడా నేరుగా ఇక్కడ ప్రజల ఆకాంక్షను తెలియజేసి నగిరి నియోజకవర్గాన్ని బాలాజీ డిస్టిక్లో కలపాలి అనేది ఆయనకి కూడా తీసుకువెళ్తాను. ఎందుకంటే ఆల్రెడీ మండల మీటింగ్లో ఎంపీ రెజల్యూషన్ పాస్ చేశారు. అలాగే 2 మున్సిపాలిటీల్లో కూడా మరి తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అలాగే ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి నగిరి నియోజకవర్గాన్ని బాలాజీ డిస్టిక్లో కలపాలి అని తీర్మానం చేశారు. సో అవన్నీ తీసుకొని నా లెటర్ ప్యాడ్తో కూడా జగన్ గారికి అందిస్తాను. ఖచ్చితంగా జగన్ గారు మరి ఇక్కడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని నగిరి నియోజకవర్గాన్ని బాలాజీ డిస్టిక్లోకి జత చేస్తారు, జాయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నూతనంగా డీజీపీ గారిని.